రే, బండి మీద చూస్తేనే ఇలా అరుస్తుంటే మరి దాని మీద చూస్తే కొడుతుందా అరుస్తుందా? దాని మీదే ఊయిరా, చూద్దాం ఏం చేస్తుందో. రోడ్డు మీద అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే కాపాడడానికి నాగార్జున రావాలరా నీకు? నేను సరిపోనా? కానీ విషయం ఏంటంటే రా, నేను అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు అది అమ్మాయికి చెప్పలేదురా. అయినా మూన్ లైట్ లో చెప్పాల్సిన మ్యాటర్ మెయిన్ రోడ్ లో చెప్పించేశారా? ఆ ఉయమనోడు ఎవడ్రా? అమ్మాయి మీద ఉయమంది ఎవడ్రా? ఆల్రెడీ ఒక రౌండ్ వేసావుగా, ఇంకా డీటెయిల్స్ ఎందుకు? వదిలే బాసు. పగైతే వదిలేసేవాడినేరా, ప్రేమ కదా వదలలేకపోతున్నాను. ఇంతకీ మీ ముగ్గురులో ఎవడరా ఉయమంది? టికెట్ అవసరం లేదులే, ఇక్కడే దిగిపోతా. రే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టింది కోపంతో కాదు, కేవలం అమ్మాయి మీద ఉన్న ప్రేమతోనే. పగల్లాంటి ఏం పెట్టుకోకండి. తెచ్చావా? ముందు సార్కి చూపించు. కదిలారంటే కాల్చి పడేస్తారు సార్. మనం ఎప్పటి నుంచి అయితే డ్రగ్స్ రాకెట్ వాళ్ళు దొరికే వెంటనే ఓరోసి బారంటారు సార్. ఇంటి రండి. ఇక్కడ మన ఒకటి షూట్ చేశారు, మీరు అర్జెంట్గా ఫోర్స్తో రండి.
ఏం యాక్టింగ్ చేశారా? రే సైరన్ ఆపరా, రే వడలంగా ఆపేసాను రా. రే ఆ సీఏ రిచర్డ్ గారు వస్తున్నారు రా. రే ఈ జంప్ అవుట్ రా. రే నువ్వు బ్యాక్ డోర్ చేద్దాం. రే ఆగు, రే ఆగు, ఆగరా. హలో. రై ఎక్కడున్నారా? మా నాన్న కొండలో బాగాలేదు, గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్. గాంధీ హాస్పిటల్? సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. రై నాకేదో డౌట్గా ఉంది, యూటర్న్ తీసుకుని గాంధీ హాస్పిటల్ పోని. తిప్పు తిప్పు. మీకోసమే వెయిటింగ్, త్వరగా రా. సార్ మాదాపూర్లో రాబరీ జరిగిందంట, కమిషనర్ ఆఫీస్ నుంచి. 10 నిమిషాలు అక్కడ ఉంటాం. ఓవర్. సరే బాయ్. తర్వాత చూద్దాం. రే నువ్వు ఇక్కడే ఉండు. రెండు కోట్లు అని చెప్పానుగా. 20 లక్షలు. రేయ్ 2 కోట్లు ప్యాక్ చేయండి. సార్ దత్తు గారి షెడ్కి వచ్చా. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వెళ్ళలేదు. దొంగ నోట్లు వాడి చేతిలో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. నేను వచ్చేస్తాను. ఓకే చందు, పోలీసులు రా. నిన్ను పట్టించుకపోతే నన్ను మూసేస్తానన్నారు. మీరిద్దరు డిసైడ్ అయిపోతే మధ్యలో నేనే వండరా.
చందు ఆ బ్యాగ్ ఎవరా? దొంగ నోట్లతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాం అనుకున్నాను, జస్ట్ మిస్ అయ్యవరా. వచ్చినందుకు ఒక 20 వర్కౌట్ అయ్యింది. దీంతో అయిపోయింది అనుకో గ్రోయ్, కన్ఫర్మ్ గా నేను లోపలేస్తాను. ఇప్పుడే బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తున్నాను సార్. బ్యాంక్ నుంచి డ్రా చేసావా? స్టేషన్ కు వచ్చి బ్యాంక్ రిసీట్ చూపించి తీసుకెళ్ళు. నువ్వు డబ్బుతో లోపలికి వెళ్ళిన 2 మినిట్స్ కట్ చేస్తా. సరే, ఆ టైంకి వాడి చేతిలో డబ్బు ఉండేలా చూడు. నువ్వు చెప్పినట్టే లోపలికి వచ్చాను. ఆ చందు గారు వాడి ఫ్రెండ్స్ కలిసి నా మెడ మీద కత్తి పెట్టి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి తాళతో కట్టేసి బ్యాగ్లో ఉన్న 4 కోట్లు కోట్లో పెట్టుకుని పారిపోయాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్కోడు, పట్టుకోండి. Thank you.
కట్టయిస్తే ఎండ్ అయ్యే మ్యాటర్ని డెడ్ ఎండ్ దాకా తీసుకొచ్చావు కదరా, ఇప్పుడు ఎవడు కాపాడతాడరా నిన్ను? కరెక్ట్ టైంకి వచ్చారు సార్. వాడిని మూసేయడానికి మన దగ్గర ఒక ఎవిడెన్స్, ఇద్దరు విట్నెస్లో ఉన్నారు సార్. ఇదే నా ఎవిడెన్స్? ఏదో పెండింగ్ కేసు ఓపెన్ చేసి నీ మీద కేసు బుక్ చేసేస్తా. ఇదంతా నేను చేసింది వాడిని పట్టుకుంటానికే సార్. ఈ అమ్మాయిని అడిగితే మొత్తం చెప్పేస్తుంది. ఆ మ్యాటర్ ఇచ్చింది ఆ అమ్మాయే. సార్ వాడు ఒకరిని మోసం చేసి డబ్బుతో పారిపోతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. కావాలంటే ఆడు కోర్టు తీసి చూడండి, 4 కోట్లు ఉంటాయి. నిన్ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయకపోతే వీడియో తీసుకెళ్లి మీడియాకి ఇస్తామన్నారు. అసలే మన పరువు అర్థత మాత్రంగా ఉంది. అరెస్ట్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వీడు ఎవరినైతే మోసం చేశాడో వాడితోనే మీకు జరిగిందంతా చెప్పిస్తాను సార్. గొప్ప తీసేది నేను కాదు కదా. నేను నీకు 2 ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. నాకు మొత్తం అర్థమైంది మీరు నన్ను మోసం చేస్తున్నారన్న విషయం. సార్ మీకు తెలిసిన సగమే సార్. మిగతా సగం సార్, అసలు నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని కాదు సార్, ఆ సిఐ గార్డ్ని. మీరు ఇలాగే వండి యాక్ట్ చేస్తే ఆడు 4 కోట్లు ఇస్తాడు. చెరో సగం పంచుకుందాం. వాళ్ళు నా పీక మీద కత్తి పెట్టలేదు, నేనే బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టారు. డబ్బు వాడు కోర్టులో కాకుండా వేరే బ్యాగ్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరనుకున్నారా టెంప్టింగ్ స్టార్ ఇక్కడ? నువ్వు వాడిని పట్టుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది, నేను నిన్ను వాడుకుంటే నా సినిమా ప్రమోషన్ కి డబ్బు వస్తుంది. మిగిలింది అర్థమై ఉంటుందిగా. బాయ్ చందు, సాయంత్రం షేర్ పంపించు. డన్ సార్. హాయ్ డార్లింగ్, బాయ్. బాయ్. తీసుకెళ్ళండి. చెప్పాను కదరా నీకు ఆ జీపు నాకు ఆ షెడ్ దూరం అయ్యేటట్టు చేస్తానని. అలాంటికి 4 crores టాక్స్ కడితే మీ సొమ్మేం పోయింది సార్. మీరు అలాగే చెప్తారు. ఏదో పెండింగ్ కేసు ఓపెన్ చేసి నీ మీద కేసు బుక్ చేసి వాడు నీకు 4 కోట్లు ఎందుకు ఇస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు సార్, మాకున్న రైవల్రీ అలాంటిది. ఆ బ్యాగ్ లో 4 కోట్లు ఉన్నాయి. ఈసారి డబ్బు నాది. పొద్దున చెప్పిన ప్లానింగ్ ఫిక్స్ అవు. టైం అయింది, బయలుదేరు. క్లాస్ పట్టించావు అనుకో, నీ ఒంట్లో ఉన్న భయాలు మొత్తం పోతాయి. నాకు అలవాట్లేదన్నా. సరే నేను పట్టిస్తాను, నా భయం పోద్ది. అలవాట్లేదన్నావు? మా నాన్నకుందన్నా.